వాట్ నెక్స్ట్ సిబిఐ ముందున ఆప్షన్స్ ఏంటి లిక్కర్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు గైరి హాజరు కావడంతో సీబీఐ ఏం చేయబోతోంది కవితకు మళ్లీ నోటీసులు ఇస్తుందా సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై తీర్పు వచ్చాకే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుందా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఏం చెబుతోంది విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దూరంగా ఉండటంతో సిబిఐ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందో అనే ప్రశ్న వినిపిస్తోంది లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా పేర్కొంటూ విచారణకు రావాలని ఐదు రోజుల కింద కవితకు ఫార్టీ వన్ ఏ కింద సిబిఐ నోటీసులు ఇచ్చింది అయితే ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కావడం సాధ్యం కాదంటూ సిబిఐకి కవిత లేఖ రాసి విచారణకు దూరంగా ఉన్నారు లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది అని దర్యాప్తు సంస్థల ఆరోపణ గతంలో లిక్కర్ కేసులో సాక్షిగా కవితను సీబీఐ ప్రశ్నించింది ఈసారి మాత్రం లిక్కర్ కేసులో కవితను నిండితురాలిగా చేరుస్తూ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేసింది ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సీబీఐకి అధికారం ఉంటుందన్నది నిపుణులు చెబుతున్నమాట ఇలాంటి పరిస్థితుల్లో కవిత రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే విషయంపై సీబీఐ దృష్టి పెట్టింది వాస్తవానికి ఈడీ విచారణ విషయంలో కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో విచారణ ఉంది తాను విచారణకు రాకపోవడానికి పేర్కొన్న కారణాల్లో కవిత తన లేఖలో ప్రస్తావించారు సంస్థల విచారణకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీంతో కవితకు మరోసారి నోటీసులు ఇవ్వాలా లేక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు వేచి చూడాలా అనే విషయంపై సీబీఐ అధికారులు ఆలోచిస్తున్నారు అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ జరుపుతున్న రౌస్ కోర్టులో పిటిషన్ పేయాలా అనే కోణంలోనూ సీబీఐ అధికారులు కసరత్తు చేస్తున్నారు